వెల్కమ్ టు VS9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పెట్రోల్ డీజిల్ ధరల్లో ఏపీ టాప్. ఏపీలో 115 రూపాయలు దాటిన పెట్రోల్. కలిసి రండి కథనానికి, లేఖలో బెంగాల్ ముఖ్యమంత్రి వెల్లడి. సన్ఫ్లవర్ ఆయిల్ బగబగా, అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు ధర. రైజర్స్ ఫ్లాప్సో, రాజస్థాన్ ఘన విజయం. శ్రీశైలంలో వైభవంగా ఉగాది మహోత్సవాలు ప్రారంభం. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు. ఇంధన ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా ఏపీ అవతరించింది. కొద్ది నెలల క్రితం ఈ జాబితాలో 4వ ఉన్న రాష్ట్రం ఇప్పుడు ఏకంగా 1వ ఎగబాకింది. దీంతో ఈ బాధలు రాష్ట్ర ప్రజలకు మరింత ప్రత్యేకంగా మారింది. రాష్ట్రంలో పన్నులు, అదన పన్నుల బాధకు తోడుగా కరోనా సమయంలోనూ ప్రజలపై జగన్ సర్కార్ ఏమాత్రం కనికరం చూపకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. చమురు కంపెనీలు వారం రోజుల్లోనే పెట్రోల్ డీజిల్కు లీటర్పై 5 రూపాయలకు పైగా పెంచేయడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కొంతైన ఉపశమనం ప్రకటించగా వైసీపీ ప్రభుత్వం స్పందనే లేదు. దీంతో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో ఇంధన ధరల మోతమవుతోంది. ఇదే అదునుగా నిత్యావసరాల రేట్లను వ్యాపారులు పెంచేస్తున్నారు. ఈ ముప్పేట దాడితో రాష్ట్ర ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు కలిసి రావాలంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సహా బీజేపీతర ముఖ్యమంత్రులకు ఆమె లేఖ రాశారు. కాషాయ పార్టీకి వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులని చేతులు కలిపి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కమల దళాన్ని గద్దె దించేందుకు అవసరమైన కార్యాచరణ రూపొందించేందుకు సమావేశమవుదామని సూచించారు. కేంద్రంలోని ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సిబిఐ, సిబిసి వంటి సంస్థలను అడ్డుపెట్టుకుని విపక్ష పార్టీల నేతలను వేధిస్తూ ప్రజాస్వామిక వ్యవస్థను బీజేపీ ప్రభుత్వం అపహాస్యం చేస్తుందని మండిపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే చోట సమావేశమవుదాం. బలమైన ఉమ్మడి ప్రతిపక్షంగా ఏర్పడదాం. దేశానికి అవసరమైన మంచి ప్రభుత్వం అందించేలా కృషి చేద్దాం. ప్రతి ఒక్కరూ కలిసి రావాలి అని మమత ఆ లేఖలో పేర్కొన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ధర సెగలు కక్కుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ముడి సన్ఫ్లవర్ ఆయిల్ ధర టన్నుకు $2,150 చేరింది. ఏప్రిల్ నెల అవసరాల కోసం భారత కంపెనీలు రష్యా నుంచి ఇదే ధరకు 45,000 టన్నుల సన్ఫ్లవర్ ఆయిల్ను దిగుమతి చేసుకోవడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. దిగుమతి సుంకం, రిఫైనింగ్ ఖర్చులు, జీఎస్టీ, ఇతర ఖర్చులు కూడా కలిపితే కంపెనీలకు టన్ను ధర 2 లక్షలు దాటిపోతుందని అంచనా. రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముందు సన్ఫ్లవర్ ఆయిల్ ధర టన్నుకు $1,630 ఉండగా, యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి నూనె ఎగుమతులు పూర్తిగా ఆగిపోయాయి. ఉక్రెయిన్ నుంచి భారత్కు రావాల్సిన 3 లక్షల టన్నులకు పైగా సన్ఫ్లవర్ ఆయిల్ ఆ దేశంలోని నౌకాశ్రయాల వద్ద నిలిచిపోయింది. దీంతో రష్యా మార్కెట్లో సన్ఫ్లవర్ ఆయిల్ ధర చుక్కలు నంటుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో అర్జెంటీనా నుంచి దిగుమతులు పెంచుకోవడానికి భారత్ ప్రయత్నిస్తోంది. ఐపీఎల్ తాజా సీజన్ను సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవంగా ఆరంభించింది. బౌలర్లు, బ్యాటర్స్ సమిష్టిగా విఫలం కావడంతో మంగళవారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో 61 పరుగుల తేడాతో ఘోరంగా ఓడింది. ముందుగా బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 210 పరుగులు చేసింది. కెప్టెన్ సంజు శాంసన్ 55 పరుగులు, పడిక్కల్ 41 పరుగులు, బట్లర్ 35 పరుగులు, హెట్మైర్ 13 బంతులు 32 పరుగులు రాణించారు. ఉమ్రాన్, నటరాజ్కు చెరో 2 వికెట్లు దక్కాయి. ఆ తర్వాత చేదనలో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 149 పరుగులు చేసి ఓడింది. మార్క్రమ్ 57, సుందర్ 14 బంతులు 5 ఫోర్లు, 2 సిక్స్లతో 40 పరుగులు మాత్రమే ఆకట్టుకున్నారు. చాహల్కు 3, ప్రసిద్ధ్ బోల్ట్లకు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా సంజు శాంసన్ నిలిచాడు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరంభిక మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. యాగశాల ప్రవేశం చేసి ఉగాది మహోత్సవాలను ఈవో లవన్న, చైర్మన్ చక్రపాణిరెడ్డి, అర్చకులు వేద పండితులు ప్రారంభించారు. సాయంత్రం శ్రీశైలం పురవీధుల్లో భృంగి వాహనంపై బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి గ్రామోత్సవం జరగనుంది. మహాలక్ష్మి అలంకారంలో శ్రీశైలం బ్రహ్మరామదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మరోవైపు శ్రీశైలం ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కురిచేడులో 40 వసంతాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కురిచేడులోని పెద్దకాలువ దగ్గర నుండి కురిచేడు సెంటర్ వరకు భారీ ర్యాలీతో టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్కు టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. కురిచేడు సెంటర్లో కేక్ కట్ చేసి ఏర్పాటు చేసిన జెండాను ఆవిష్కరించి అక్కడ నుండి ట్రాక్టర్ను నడుపుకుంటూ పమిడి రమేష్ ఎంపీడీఓ ఆఫీసులోని పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ మాట్లాడుతూ, తెలుగుదేశం అంటేనే అభివృద్ధి, సంక్షేమమని వ్యాఖ్యానించారు. సంస్కరణల ఫలితాలను గ్రామస్థాయికి అందించిన చరిత్ర టీడీపీదేనని, పాలనపై పాలకులకు ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది తెలుగుదేశమే అన్నారు. అంతేకాకుండా 2024లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చే విధంగా కార్యకర్తలు, నాయకులు కష్టపడాలని, ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే విధంగా అడుగులు వేయాలని అన్నారు.
జరగనే ఓకే నాకు తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 వసంతాలు పూర్తయిన సందర్భంగా కేవీబీపురం మండలంలోని మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అడక్ కమిటీ సభ్యుడు మునుస్వామి యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగరవేసి కేక్ను కట్ చేసి సీనియర్ నాయకులు గ్రామ కమిటీ అధ్యక్షులను సన్మానించారు. ఓజిలి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఓజిలి టీడీపీ సీనియర్ నాయకులు వల్లూరు సూర్యప్రకాశ్రావు, మండల కన్వీనర్ విజయకుమార్ నాయుడు, ఓజిలి మండల కార్యదర్శి నిరంజన్, టీడీపీ నాయకులు వరప్రసాద్, పాడి వెంకట సుబ్బయ్య ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. మండల నాయకులు, యువత, మహిళలు, గ్రామ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారకరామారావు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. ఎన్టీఆర్, అమర్ రహే, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు పలికారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఆసన్నమైందని, రాష్ట్ర ప్రజలను అష్టకష్టాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. లీడర్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ యొక్క అడుగుజాడల్లో మీరు ఏ విధంగా అప్పుడు పనిచేశారు అది మేము గుర్తు చేసుకుని అదే విధంగా మేము పనిచేయాలని, పార్టీ కోసం మేము కృషి చేస్తామని మీకు అందరికి మాటిస్తున్నాం. మీరందరూ పెద్దలు, సీనియర్ నాయకులు, ఆదర్శంగా ఉండాలి. అదే ఆదర్శంగా మా విజయకుమార్ నాయుడు గారు చర్చిస్తా ఉన్నారు. ఆయన గారి నాయకత్వంలో మీ యొక్క ఆశీస్సులతో ఇక్కడ ఉన్న యూత్ అందరం, భోజన మండలంలో యూత్ ప్రతి ఒక్కరు యూత్ కలిసి వస్తుంది. ఆ యూత్ అందరం మీ యొక్క ఆశీస్సుతో పనిచేయాలని, మండలంలో చేస్తున్న ప్రోగ్రామ్ ని ఎవరు ఊహించిన విధంగా అందరం కలవడం, ఎవరు అనుకో విధంగా ప్రతి ఒక్క కార్యకర్త గాని, లీడర్ గాని, సీనియర్ నాయకుల్ని మేము అందరం సన్మానించాలని ఎప్పటి నుంచో అనుకోవడం జరిగింది. అది ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ ప్రోగ్రామ్ అధ్యక్షుడు విజయకుమార్ నాయుడు తీసుకోవచ్చు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకోవాలి. ఈరోజు చాలా శుభదినం. కారణాలు, సినిమా యాక్టర్ గా ఆయన దేవుని పాత్రలు, పౌరాణిక పాత్రలు ఎంతో తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చెరగని ముద్ర వేసుకుని ఒక దేవునిగా ఆరాధింపబడుతూ ఆయన ఉద్దేశంతో 1982 మార్చి 29వ తేదీన ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ తర్వాత 36,000 కిలోమీటర్లు
తొమ్మిది నెలల కాలంలో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ ఎంతో అభిమానం చూపుతూ పార్టీని ముందు తీసుకెళ్తున్నందుకు పేరు పేరున మీ అందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆ ముడి దూసి ముడి కూడా కథ కక్కనే వేస్తుంది ఆ ముడి పట్టేసేది. అత్తింపల్లి మున్సిపాలిటీ పరిధిలో వర్షిత అనే వివాహిత మృతి చెందినట్లు ఎస్ఐ సుధాకర్ తెలిపారు. మృతురాలి భర్త శ్రీ మహాలక్ష్మి కంపెనీలో ఉద్యోగం చేస్తూ విధులకు వెళ్ళాడు. భర్త మృతురాలికి పలుమార్లు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో చుట్టుపక్కల వారికి ఫోన్ చేయగా వారు వెళ్ళి చూసేసరికి లోపలి వైపు తలుపు గడిపెట్టి ఉండటం వల్ల వెనుక వైపున తలుపు ద్వారా వెళ్ళి చూడగా బాత్రూంలో వర్షిత మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు ఆమె మృతికి బహుశా గుండెపోటు కారణం కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. మృతురాలి పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని ఎస్ఐ సుధాకర్ తెలిపారు. కోటగిరి నరసింహచారి ఆయన భార్య ఇద్దరు ఉంటారు ఇక్కడ. గత 6-7 సంవత్సరాలుగా ఇదే క్వార్టర్లో ఉంటున్నారు. అతను మహాలక్ష్మి ఓసీలో వెల్డర్గా పనిచేస్తాడు హస్బెండ్. నిన్న నైట్ ఆయనకు నైట్ షిఫ్ట్ ఉంటే 7:00 అట్లా భోజనం చేసుకొని నైట్ షిఫ్ట్ కానీ వెళ్ళిండు. డిసీజర్ వచ్చేసి నైట్ ఇప్పుడు పొద్దున వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో కూడా మాట్లాడినా. 8:30 సుమారులో వాళ్ళ అమ్మ కూడా మాట్లాడింది. ఆ తర్వాత ఆమె ఎవరికి ఎవరితో ఫోన్ మాట్లాడలేదు, ఎవరికి కనిపించలేదు. పక్కింటోళ్ళకి కానీ ఎదిరింటోళ్ళకి కానీ పొద్దున అతను ఊరు వెళ్ళే పని మీద ఉంటే 6:30 సుమారులో ఫోన్ చేస్తే ఆమె ఫోన్ ఎత్తకపోతే ఎదిరింటి ఆయనకు చెప్తే అతను వచ్చి లేపే ప్రయత్నం చేస్తే కూడా ఆమె డోర్ తీయలేదు. ఆయన యథావిధిగా పడుకుందేమని అనుకున్నారు. 8:30 ఆయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అప్పటికి కూడా డోర్ తీయకపోతే విండోలోకి వెళ్ళి చూస్తే ఆమె బాత్రూంలో చనిపోయి పడి ఉన్నది. డోర్ను బ్రేక్ చేసుకుని లోపలికి వెళ్ళి చూసేసరికి ఆమె బాత్రూంలో చనిపోయి ఉన్నది ఆల్రెడీ. ఆమె ఎలా చనిపోయింది అనేది పైకి కనబడే రీజన్ అయితే మనం అంటే ఎగ్జాక్ట్లీ కాజ్ ఆఫ్ డెత్ చెప్పలేము, డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. సూసైడ్ సిమ్టమ్స్ అయితే కనబడతలేవు. ఎలాంటి పాయిజన్ తీసుకోవడమే కానీ హ్యాంగింగ్ చేసుకోవడమే కానీ కనబడట్లేదు. ఎగ్జాక్ట్లీ రీజన్ అయితే చెప్పలేము, డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. కాకపోతే డిసీజ్ వల్ల
అమ్మ కానీ వాళ్ళ అన్న కానీ భర్త మీద ఎలాంటి ఆరోపణలు చేయట్లేదు. భార్య భర్తలు బాగానే ఉన్నారని, వాళ్ళ సంసారం కూడా బాగానే ఉందని చెప్పారు. 10 సంవత్సరాలు అయితుంది వాళ్ళ మ్యారేజ్ అయ్యి, పిల్లలు లేరు కానీ వాళ్ళిద్దరు సంతోషంగానే ఉన్నారని చెప్పారు. సో ఫైనల్గా కాజ్ ఆఫ్ డెత్ మాత్రం డాక్టర్ గారు డిసైడ్ చేస్తారు. ఇంకొక మాట కండి సార్, పూర్తి విచారణ మా పోలీస్ పంచనామ తర్వాత డాక్టర్ గారికి బాడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సారు పోస్ట్ మార్టం చేస్తారు, చేసిన తర్వాత ఏమన్నా ప్రిజర్వ్ చేసేటివి ఉంటే చేస్తారు కూడా ఎఫ్ఎస్ఎల్ పర్పస్లో. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రం నందు అంగన్వాడీలు, అంగన్వాడీ సహాయకురాలు, ఆశా కార్యకర్తలు, జిల్లాలోని అన్ని మండలాల వాళ్ళు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు మరియు అనుబంధ విభాగాల సంస్థల వాళ్ళు ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు వాళ్ళు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. పనులు తీసుకుంటే అయ్యా తీసుకొస్తాడు, ఇంటికి తెచ్చాలకి ఇంటి కాడ పిల్ల మీద ఎగరాడుతాడు. ఇంటి కాడకు వచ్చి ఎందుకు ఎగరాడుతాడు, ఆడ కూరగాయల పైసలు ఎక్కువ పెట్టింటాడు, సరుకుల ధరలు ఎక్కువ పెట్టింటాడు. కాబట్టి ఆ విధంగా పిల్లల మీద కొట్లాడుతాడు. ఈ దానికంటే మాకు మేము కొనిట్టాము, మీరు తింటుంటారు. మీరు దాన్ని పొదుపు చేయడానికి ఉండాలంటే మాకు జీతాలు ఎక్కువ ఉండాలి. జీతాలు ఉంటేనే మా పిల్లలు బాగుపడతారు. కాబట్టి ఇవన్నీ ఉద్యోగాలు రావాలి. మనకి ఇక్కడ చేస్తున్నటువంటి ఎవరు అంగన్వాడీ కానీ, తర్వాత ఆయలు కానీ, ఆశ వర్గాలు కానీ, పిఏఓలు కానీ, ప్రతి కార్మికుడు కూడా ప్రయాణమదే, తిండదే, చదువదే, ఇల్లదే, కరెంటు బిల్లదే, నూనెదే, తిండదే. ఆయనకు తిండి వేరు, మందులు వేరు, చదువులు వేరు, రూములు వేరు, హాస్పిటల్ వేరు, అన్ని వేరు. మళ్ళీ 520,000 జీతం ముఖ్యమంత్రి గారు. ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ లో పనిచేసుకున్న కలెక్టర్ జీతం 2 లక్షలు ఉంటుంది. 2 లక్షల మీద 30% ఫిట్మెంట్. 10,000 మీద 30% ఇచ్చి మనం మేమేదో పెద్దగా ఇచ్చినామంటే అది అన్యాయము. ఇవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. గ్రామ పంచాయతీలో 8,500 ఇచ్చి ఇంటి చాకరి చేయించుకుంటున్నారు. ఇది అన్యాయం అని రోడ్డు మీదకి వచ్చినాం. కనీసం ఒక మనిషి బతకాలంటే, ఒక కార్మికుడు బతకాలంటే 26,000 ఉండాలి. మీకు అనిపిస్తుంది 26,000 యాడికలు తెచ్చిస్తారాబా, డబ్బు ఉందా లేదా అనుకుంటారు. నేను ఒక చిన్న ఉదాహరణ అన్ని మీటింగ్లో చెప్తుంటా. అందరితోనే ఈ ఫోన్ ఉంది, ఇందులో గూగుల్ అని ఉంటుంది, గూగుల్ తల్లి అని ఉంటుంది ఒక యాప్. ఆ గూగుల్లో మీరు గూగుల్ని నొక్కొని, గూగుల్ని ఒత్తి ఆ యాప్ను ఓపెన్ చేసుకొని విరాట్ కోహ్లీ అని క్రికెట్ ప్లేయర్, విరాట్ కోహ్లీ క్రికెట్ ప్లేయరు తాగే నీటి విలువ ఎంత అని కొట్టుకోండి. ఇందులో వస్తుంది, నేను అబద్ధం కాదు. ఇందులో ఎంత వస్తుందో తెలుసా? రోజు 5 లీటర్లు తాగుతాడు. ఫ్రాన్స్ నుంచి వస్తుందట, ఒక్కొక్క లీటర్ 4,000 రూపాయలట. రోజుకు 20,000 రూపాయల నీళ్లు తాగుతాడు. నెలకు 6 లక్షలు, సంవత్సరానికి 72 లక్షల నీళ్లు తాగుతున్నాడు. అమ్మా, 10,000 ఇచ్చి బతకండి అంటున్నాడు మనల్ని. బతుకు కాదు. 5,000, 6,000, 10,000. బీజేపీ, టీఆర్ఎస్ 2 పార్టీలు కలిసి సింగరేణి బొగ్గుగనులు సర్వనాశనం చేశాయని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య విమర్శించారు. టీబీజీకే యూనియన్ నాయకులు సింగరేణిలో సమ్మె జరగకుండా బీజేపీతో చికటి ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు. టీబీజీకే నాయకులు ఎక్కడా కానీ సమ్మెకు సంబంధించిన వాల్ పోస్టర్లు విడుదల చేయలేదు. దీన్ని బట్టే అర్థమవుతోంది వాళ్ళు సింగరేణిపై కపట ప్రేమ. కొంతమంది టీజీబీకే నాయకులు పనిగట్టుకుని సమ్మెను విఫలం చేయాలని ప్రయత్నిస్తున్నారు. వారి మాటలకు మోసపోవద్దని కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. వారి మాటలు నమ్మినచో సింగరేణి ఇప్పటికే సర్వనాశనం అయిందని, ఇంకా వారి మాటలు నమ్మితే కార్మికులను మరియు సింగరేణి సంస్థను ఎవరూ కాపాడలేరని విమర్శించారు. అనంతరం ఏఐటీసీ నాయకులు మోడీ దిష్టిబొమ్మను తగలబెట్టారు. దినేష్ నేను మొత్తం కూడా తప్పక పోగా ఇవాళ మాకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే, టీబీజీ కేస్ యూనియన్ ప్రిట్ సెక్రటరీలే ఓసీలలో ఉన్న కార్మికులని ఫోన్లు చేసి మీరు పిలిచి మీరు డ్యూటీలకు రాండి చెప్తా ఉన్నారంటే ఇది కార్మిక ద్రోహం కాదని అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా టీఆర్ఎస్ పార్టీ, మీ యూనియన్ ఇక్కడ కొంతమంది నాయకులు తమ స్వార్థం కొరకు ఫైర్ వీల్ చేసుకోవడానికి మేనేజ్మెంట్ దగ్గర
ఈ సమ్మెను విచ్ఛేదం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మీరు గుర్తించి ఆ నాయకుల మీద మీరు సరైన చర్య తీసుకోకపోతే భవిష్యత్తులో కార్మిక వర్గానికి ద్రోహం చేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని గ్రహించాల్సిందిగా టీఆర్ఎస్ అధిష్టాన నాయకత్వానికి మేము ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సింగరేణిలో ఇవాళ కార్మికులు స్వచ్ఛందంగా ఏ కార్మికుడు కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా సమ్మెలో పాల్గొన్నందుకు ఈ కార్మికులందరికీ కూడా ఏఐటీసీ తరపున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తూ పోరాటాలకి కార్మిక వర్గం ఇదే పద్ధతుల్లో కలిసి కొనసాగాలని, భవిష్యత్తులో మన హక్కుల రక్షణకి మీరందరూ ఐక్యంగా పోరాడాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం లక్షలాది కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలని కారు చౌకగా అదానీ అంబానీ లాంటి ప్రైవేటు వ్యక్తులకి అమ్మేస్తా ఉన్నారు. భారత కార్మిక వర్గం 100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 కోడులుగా కుదించి ఇవాళ కార్మిక వర్గానికి సమ్మె చేసే హక్కు కానీ సంఘం పెట్టుకునే హక్కు కానీ ఏ ఒక్క హక్కు లేకుండా కార్మికులని కట్టు బానిసలుగా చేసేటువంటి విధానాన్ని ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చుతూ ఉంది. దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటిని, పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటిని, ఆయిల్ ధరలు కానీ ఉప్పు పప్పుల ధరలు కానీ అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకో పక్కన వ్యవసాయాన్ని కూడా కార్పొరేటీకరణ చేయడానికి దుష్ట తలంపు చేస్తూ ఉన్నారు. వీటన్నిటికీ వ్యతిరేకంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ సమ్మెకి 2 రోజులు పిలిపించడం జరిగింది. దీనికి అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఈ దేశంలో ఒక బీజేపీ బిఎంఎస్ మినహా అందరూ కూడా ఈ యొక్క సమ్మెని జయప్రదం చేయడానికి తోడ్పడుతూ ఉన్నారు. బీజేపీ బిఎంఎస్ 2 కూడా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే ప్రైవేటీకరణ, కాబట్టి ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు. ఇవాళ బొగ్గు బ్లాకులు సింగరేణి సంబంధించిన 4 బ్లాకులని ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడానికి టెండర్లు పిలిచారు. సింగరేణిలో కాంట్రాక్టీకరణను వేగవంతం చేస్తూ ఉన్నారు. సింగరేణి కోట్లాది రూపాయలని ప్రభుత్వాలు దోపిడీ చేస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ వ్యతిరేకంగానే ఈ సమ్మె జరుగుతూ ఉంది. అయితే సింగరేణిలో ఇవాళ ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా బీజేపీ చేస్తున్న దుర్మార్గమైన చర్యలకు వ్యతిరేకంగా సమ్మె చేయాలని పిలిపించారు. కానీ ఆ టీఆర్ఎస్ అనుబంధ సంఘంగా ఉన్న టీబీజీ కేసు మాత్రం సింగరేణిలో సమ్మెకు మద్దతు అన్నారు తప్ప ఎక్కడ కూడా ఒక కరపత్రం వేయలేదు, ఒక వాల్ పోస్టర్ వేయలేదు, ఒక బాయి మీద పోయి కార్మికుడికి కూడా చెప్పలేదు. ఈవీ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి.